హలో అండి, వెల్కమ్ టు రీనోస్ కిచెన్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను బెల్లం, పెసరపప్పు, బియ్యంతో పరమాన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మామూలుగా మనం సంక్రాంతికి స్పెషల్గా పరమాన్నాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం. మా సైడ్ అయితే బొబ్బర్లని యాడ్ చేసి పరమాన్నాన్ని ప్రిపేర్ చేస్తారు. తెలంగాణ సైడ్ అయితే నువ్వులను యాడ్ చేసి చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఒకసారి పెసరపప్పుతో బియ్యాన్ని కలిపి పరమాన్నాన్ని ప్రిపేర్ చేసి చూడండి. చాలా స్పెషల్గా చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. కాబట్టి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పరమాన్నం చేయడానికి ముందుగా పెసరపప్పు అలాగే బియ్యం ఒకే క్వాంటిటీలో తీసుకుని ఒక అరగంట ముందుగా శుభ్రంగా నీట్గా కడుక్కొని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెను పెట్టుకుని మనం తీసుకున్న పెసరపప్పు అలాగే బియ్యం క్వాంటిటీకి సరిపడగా పాలను వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు ఎక్కువ వేసుకున్నట్లయితే ఈ పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కాబట్టి ఇందులో మనం తీసుకున్న బియ్యం అలాగే పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పెసరపప్పు బియ్యాన్ని ఉడికించుకోవాలి. మనం బియ్యం పెసరపప్పు ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుందండి. ఇందులో మనం పెసరపప్పుని యాడ్ చేసాం కాబట్టి అడుగు పట్టకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఈ పెసరపప్పు అనేది మాడకుండా చక్కగా ఉడుకుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే ఈ పెసరపప్పు బియ్యం అనేవి చాలా వరకు ఉడికిపోతాయండి. ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ పాలు అనేవి వేసుకున్న పాలు చాలా చక్కగా అయిపోయినాయండి. అలాగే ఈ పెసరపప్పు బియ్యం అనేవి ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. పెసరపప్పు బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకవేళ ఉడకపోయినట్లయితే బియ్యం అనేవి ఉడకవండి. ఇప్పుడు నేను చెక్ చేసుకున్నాను, బియ్యం అలాగే పెసరపప్పు చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం క్వాంటిటీ అనేది మీకు తెలియాలంటే మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పులు వేసుకుంటే సరిపోతుందండి. మీకు స్వీట్ ఇంకా కావాలనిపిస్తే మీరు చివరిగా చెక్ చేసుకుని వేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత పరమాన్నాన్ని ఎక్కువసేపు ఉడికించకూడదండి, ఎందుకంటే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. మనం బెల్లం కరిగేంత వరకు మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇంకా నేను చివరిగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో పాటుగా వేసేసుకున్నాను. అలాగే కొంచెం ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే పరమాన్నం అనేది ఇంకా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కాబట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు బియ్యం పరమాన్నం రెడీ. ఈ పరమాన్నంలో మనం పెసరపప్పుని యాడ్ చేసి ప్రిపేర్ చేయడం వల్ల చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.